నమస్కారం. ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్యపై స్థానిక ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి చేసిన ఆరోపణలపై ఖండిస్తూ మరిపూడి జిల్లా ఉపపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థి వాకా వెంకటరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రమణారెడ్డి, ఎం నాగయ్య, విజయభాస్కర్ రెడ్డి, ఇంకొల్లు సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమర్శిస్తూ అనేక ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో. ఎక్కడన్నా మీరు కనిపించారా? కరోనా వచ్చి ప్రపంచమంతా అల్లకల్లోలమైన సందర్భాల్లో మీరు ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. ఎవరికైనా పేదలకి కిలో బియ్యం ఇచ్చిన వారు కాదు, కిలో టమాటాలు ఇవ్వలేదు. మీరెక్కడో ఏసీ రూమ్లో ఇళ్ళల్లో కొనుక్కొని విమర్శిస్తూ మంచి పద్ధతి కాదు. మీరు ఒక డాక్టర్గా ఉండి ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి డాక్టర్ మాదా శంకయ్య గారిని మీరు విమర్శించడం అది మీకు తగిన పని కాదు. మీరు కంట్రోల్లో మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇసుక మాఫియా మీరు చేశారు. మీ గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు ఇసుక అమ్ముకున్నారు. మీకు అమ్ముకొని అలవాట్లు పోక ఇప్పుడు మిమ్మల్ని అమ్ముకొని లేదు కాబట్టి మీరు ఆ ఉక్రోషంతో ఈర్షపడుతూ మా ఇన్ఛార్జి గారి మీద మీరు నిందలు మోపుతున్నారు. ఎక్కడైనా సరే మీరు ఒక్క ట్రాక్టర్ వైసీపీ వారు అమ్ముకున్నట్టు కానీ, అవినీతి చేసినట్టు కానీ నిరూపించగలిగితే మీరు నిజంగా మేము ఒప్పుకుంటాం. మీకు ఆ గట్స్ ఉంటే మీరు నిరూపించండి. ఊరికే సౌకుబారు ఆరోపణలు చేస్తూ సౌకుబారు మాటలు మాట్లాడటం ఎంతవరకు సంబంధించడమో మీరే తెలుసుకోవాలి. అది మీ విజ్ఞప్తికి వదిలేస్తూ మీరే ఇప్పటి నుంచి అయినా సరే మీ నోరు అదుపులో పెట్టుకొని వెంకయ్య గారిని విమర్శించే బదులు మీరు కూడా ప్రజాసేవలో ముందుకు రండి. మేమందరం స్వాగతిస్తామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ఒక్కోసారి డాక్టర్ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి గారిని హెచ్చరిస్తూ మరిపూడి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి గారు, మిగతా గ్రామ పెద్దలందరితోటి మండల నాయకులందరితో తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారు.